అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గ పరిధిలోని 3 మండలాలకు గాను 13 ప్రభుత్వ పాఠశాలలకు గాను 140 మంది బాలికల అథ్లెటిక్స్ పోటీలు ఆర్డిటి ఆధ్వర్యంలో నిర్వహించారు. తాడపత్రిలోని జూనియర్ కళాశాల మైదానంలో ఆర్డిటి ఏరియా లీడర్ లలిత ఈ సందర్భంగా మాట్లాడుతూ అథ్లెటిక్స్ అండర్14 అండర్16 మహిళలకు హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ అలాగే 200 మీటర్ల పరుగు పోటీలను 600 మీటర్ల పరుగు పోటీలను తాడపత్రి నియోజకవర్గంగా 3 మండలాల 14 ప్రభుత్వ పాఠశాలలకు గాను 140 మంది విద్యార్థినీలు అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొన్నారన్నారు. అథ్లెటిక్స్ పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ప్రథమంగా గెలుపొందిన విద్యార్థినులకు అనంతపురం జిల్లాలో నిర్వహించడం జరుగుతుందన్నారు. బాలికల ప్రతిభను గుర్తించేందుకే ఈ అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించడం జరిగిందని లలిత తెలియజేశారు. నా పేరు లలిత, నేను ఆర్డిటీలో ఏరియా టీమ్ లీడర్గా తాడపత్రిలో వర్క్ చేస్తాను. 3 మండలాలకి వర్క్ చేస్తా, తాడపత్రి, యాడికి, పెద్దపప్పూరు మండలాల్లో. ఈరోజు రూరల్ గర్ల్స్ అథ్లెటిక్స్ కార్యక్రమాన్ని ఆర్డిటి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ హై స్కూల్స్ నుంచి 13 స్కూల్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపు 140 మెంబర్స్ ఇందులో గర్ల్స్ పార్టిసిపేట్ అయినారు. దీని ఉద్దేశము గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బాలికల యొక్క టాలెంట్ని బయటికి తీసి వాళ్లకు ఉండే వాళ్లకు ఎక్కడెక్కడైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటిని వినియోగించుకునేటట్లు చేయడము, వాళ్లకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడము అమ్మాయిలకి, వాళ్ళు దాని నుంచి పెంచడము దీని యొక్క ముఖ్య ఉద్దేశము. అంతేనా సార్? దీనికి సంబంధించి మెడల్స్ 1st, 2nd, 3rdకు మెడల్స్ ఇస్తాము. సర్టిఫికేట్స్ కూడా అమ్మాయిలకు సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత సెంట్రల్ లెవెల్లో జరుగుతుంది. ఫస్ట్ వచ్చిన అమ్మాయిలందరినీ మళ్ళా మొత్తం ఆర్డిటీలో ఎక్కడైతే ప్రాజెక్ట్లో ఉండే అందరికీ, ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ అనంతపూర్ సెంట్రల్ లెవెల్లో మళ్ళీ వీళ్ళకి కాంపిటీషన్స్ జరుగుతాయి. అక్కడ వీళ్ళకు సర్టిఫికేట్స్తో పాటు మెడల్స్ ఇచ్చి కంప్లీట్ వచ్చి సార్ 100 మీటర్స్ అండర్14, 16 అని రెండుగా చేసి 14 వాళ్లకు 60 మీటర్స్ లాంగ్ జంప్, హై జంప్ ఈవెంట్స్ ఉంటాయి. అండర్16 వాళ్ళకి 200 మీటర్స్ 100 మీటర్స్ లాంగ్ జంప్, హై జంప్ ఈవెంట్స్ నిర్వహించడం జరిగింది సార్.